తెలంగాణలో దళితులకు మూడెకరాల భూమి పంపిణీ పథకం అభాస్ పాలవుతోంది ఏడాదికేడాది పంపిణీ చేస్తున్న భూమి తగ్గిపోతోంది గత ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల ఐదు వందల ఎకరాలు పంచిన ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం ఆరు వందల ఇరవై ఒక్క ఎకరాలే పంచింది మరో నెలలో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న లబ్దిదారుల సంఖ్య కేవలం రెండు వందల నలభై ఒక్క మందికే పరిమితమైంది పలు జిల్లాల్లో ఒక్కరికి కూడా భూమి పంచలేదు దళితులు అధిక సంఖ్యలో ఉన్న కరీంనగర్ మహబూబ్ నగర్ జిల్లాల్లో భూములు ఉన్నా పంపిణీ పోవటం విమర్శలకు దారితీస్తోంది తెలంగాణలో నాలుగు లక్షల దళిత కుటుంబాలకు భూములు లేనట్టు సర్కారు లెక్కలు చెబుతున్నాయి రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదిహేను గోల్కొండ కోట మీద అట్టహాసంగా ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటిదాకా రెండు వేల ఆరు వందల ముప్పై ఒక్క మందికి ఆరు వేల తొమ్మిది వందల పదమూడు ఎకరాల భూమిని పంపిణీ చేశారు మొదటి సంవత్సరం పదిహేడు వందల తొంభై ఐదు ఎకరాల భూమిని ఆరు వందల డెబ్బై నాలుగు మంది లబ్ధిదారులకు పంపిణీ చేయగా రెండో సంవత్సరం పదిహేడు వందల పదహారు మంది లబ్ధిదారులకు నాలుగు వేల నాలుగు వందల తొంభై ఐదు ఎకరాల భూమిని పంపిణీ చేసింది ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం రెండు వందల నలభై ఒక్క మంది అర్హులకు ఆరు వందల ఇరవై ఒక్క ఎకరాల్ని మాత్రమే పంచింది మొత్తం మూడేళ్లలో కేవలం రెండు వేల ఆరు వందల ముప్పై ఒక్క మందికి మాత్రమే భూములు ఇవ్వగలిగింది తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరంలో సగటున ఒక్కో ఎకరాకు ప్రభుత్వం నాలుగు లక్షల పదిహేను వేలు చొప్పున ఖర్చు చేయగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేలు ఖర్చు చేస్తోంది ప్రతి ఎకరాకు అరవై మూడు వేలు అంటే పదిహేను శాతం భూముల ధరలు పెరిగినట్లయింది కొన్ని జిల్లాల్లో ఈ ఏడాది భూ పంపిణీ పథకం అసలు ప్రారంభమే కాలేదు ప్రతి ఏటా లబ్ధిదారుల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గిపోవడాన్ని దళిత సంఘాలు విపక్షాలు తప్పుబడుతున్నాయి ప్రభుత్వం భూ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసి భూములు పంచాలని డిమాండ్ చేస్తున్నారు